ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుల రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రశస్తమైన వాక్యం దేవుడు మనకు అందించబోతూ ఉన్నాడు. అంజురపు చెట్టును గుర్చినటువంటి ఒక గొప్ప ఉపమానాన్ని అర్థముతో కూడినటువంటి లోతైన మర్మములను దేవుడు మనకు తెలియచేయబోతున్నాడు. వినండి, ఈ రోజున మనకి ఏదైతే ప్రభు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడో వాటిని శ్రద్ధగా తీసుకుందాం. మన బ్రతుకును సరిగా కట్టుకుందాం. క్రీస్తులో సరిగ్గా నిలబడదాం. ప్రశ్నడాలూయ, మనలో ప్రతి లోపాన్ని సరి చేసుకుందాం. దేవునితో చెప్పండి, ప్రభువా ఈరోజు నేను ప్రతి లోపాన్ని సరి చేసుకుంటాను ప్రభువా. ప్రశ్నడాలూయ, ఎప్పుడైతే మనం ఆ విధంగా చెప్తామో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు దేవుడా, నేను మాత్రం మారను అంటే దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడడం. ఎందుకు? ఆయన మాట చాలా విలువైంది, ఆయన మాట చాలా అద్భుతమైంది. దాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఆస్వాదించబడతాం, ఏం చెప్పినా నేను ఇంతే ప్రభు అంటావా, దేవుని మాట మన ముందు ఒక న్యాయాధిపతిగా నిలబడి మనల్ని తీర్పు తీరుస్తుంది. అందుకే ప్రతి దేవుని బట్టి ఈరోజున నేను వింటాను ప్రభువా, విని సరి చేసుకుంటాను ప్రభువా, నాతో మాట్లాడుతాను అని చెబుదాం. దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. ఈరోజు అద్భుతం మనం వినబోతూ ఉన్నాం. తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, మీరు మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు. ఆకాశపు తలుపులు తెరచి మీ ప్రజలతో ప్రత్యేకంగా మీరు సంధించబోతున్నందుకు మీకు స్తోత్రాలు. మీ ప్రజల చెవులు తెరవబోతున్నందుకు తండ్రి, మీ ప్రజల హృదయం తెరవబోతున్నందుకు ప్రభువ, వారి దుఃఖాన్ని, యాతనను, కన్ఫ్యూజన్ని ప్రభువ, వారి ఒంటరి తనమును, వారి ఆవేదనను తొలగించబోతున్నందుకు ప్రభువ, వారి బ్రతుకులు అద్భుతం చేయబోతున్నందుకు, వ్యాధితో ఉన్న వారి బ్రతుకుల్లో ఔషధంగా మీరు దిగి రాబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపతోడిచి నడిపించి బలప సహాయం చేయమని, ఆదరించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. మనందరికీ తెలిసినటువంటి అద్భుతమైనటువంటి ఉపమానాన్ని మనం వినబోతున్నాం. చూద్దాం, మత్తయి సువార్త 21:18 వచ్చి మనం చదువుకుంటాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళి చుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యుద్ధకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమయో కనబడలేదు, కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఒక అంజూరపు చెట్టు ఉంది. దేవుడు దాని దగ్గరికి వచ్చాడు, ఆకలి కొని వచ్చాడు. ఆకులు తప్ప ఏమీ లేవు, అది అది ఫలించే కాలము కాదు, అందువల్ల అది ఫలించలేదు. సుప్రియ దేవుని బిడ్డ, వెంటనే దేవుడు ఏం చేశాడంటే, నీకు ఎన్నటికి నువ్వు కాపు కాయ కుందువుగాక అన్నాడు. వెంటనే అది ఎండిపోయింది, తక్షణమే, మరుక్షణమే. ఎందుకు దేవుడు అలా చెప్పించాడంటే, అంజూరుప చెట్టు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, మనిషికి గాలి ఎంత ఇంపార్టెంటో. సూర్యుడున్నా లేకపోయినా బ్రతుకుతాడు, కొద్ది రోజులు బ్రతుకుతాడు. చంద్రుడున్నా లేకపోయినా బ్రతుకుతాడు. నక్షత్రాలు ఉన్నా లేకపోయినా బ్రతుకుతాడు. నీళ్లున్నా లేకపోయినా కొద్ది రోజులు బ్రతుకుతాడు. ఆహారం ఉన్నా లేకపోయినా బ్రతుకుతాడు. గాలి లేకపోతే చెప్పండి, గంట కూడా బ్రతకలేడు, నిమిషాల మీద చనిపోతాడు. అంటే గాలి ఎంత ఇంపార్టెంట్. గాలి ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, అది ఖచ్చితంగా తిరగాడాల్సిందే. ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు, అది అది తిరగాల్సిందే, సంచరించాల్సిందే. దాని అబ్సెన్స్ అనేది ప్రపంచంలో మరణానికి కారణమవుతుంది. మన శరీరంలో కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఇంపార్టెంటే, కానీ గుండె అంతకంటే ఇంపార్టెంట్. కన్ను పనిచేయకపోయినా బ్రతుకుతాడు మనిషి. బ్రెయిన్ డెడ్ అయినా కొద్ది రోజులు బ్రతుకుతాడు మనిషి. కొట్టుకుంటాడు ప్రాణంతో, కానీ గుండె ఆగిపోతే మాత్రం మనకి కాళ్ళు చేతులు అవసరం పనిచేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు. కానీ గుండె నీకు ఎప్పుడు అవసరం. కొంతమంది దేవునికి గుండె లాంటి వాళ్ళు, కొంతమంది దేవునికి ఊపిరి లాంటి వాళ్ళు ఉన్నారు. దావీదు చూసి అంటాడు, ఇతను నా హృదయం, నా హృదయం అండి, నా గుండె అండి దావీదు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దావీదు అంత ఇంపార్టెంట్ దేవునికి. సో నువ్వు నేను కూడా, సంఘంలో మనందరం కూడా దేవునికి పిలువబడినటువంటి మనం, ఏర్పరచబడినటువంటి మనం ఇంపార్టెంట్. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ప్రపంచానికి ఇంపార్టెంటో కాదో మనకు తెలియదు, కానీ మనం మాత్రం దేవునికి ఇంపార్టెంట్. మనం ప్రపంచానికి అవసరమో లేదని వాళ్ళు అనుకుంటారు, మనకు అవసరం లేదనుకుంటారు వాళ్ళు మనల్ని గురించి, కానీ దేవునికి మనం చాలా ఇంపార్టెంట్ అనేటువంటి వాడు. చాలా ప్రత్యేకించబడిన ప్రజలు మనం. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. మనం లేకపోతే దేవుని ఊపిరి లేదన్నట్టుగా ఉంటాడు ఆయన. దేవునికే ఏమి తోస్తన్నట్టుగా ఉంటాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. అంత దగ్గరగా మన మీద ప్రాణం పెట్టుకొని, మనల్ని ఆయన ప్రాణంగా, మనల్ని ఆయనకి ఇష్టులుగా మార్చుకుని ఉన్నాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో ఈ అంజూరపు చెట్టు అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ నేను చెప్తాను చూడండి. ఒక రోజున యెషయా ప్రవక్త దేవుని మాటను పట్టుకొని మహారాజు ఇంటికి వెళ్ళాడు.
ఏ రాజు అంటే హిజ్కియా అనేటువంటి మహారాజు ఇంటికి. యెషయా 38వ అధ్యాయం మనం చూస్తే అక్కడ హిజ్కియాకి మరణకరణ వ్యాధి వచ్చింది, చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. వెంటనే దేవుడు యెషయా ప్రవక్తను పంపించి అంటున్నాడు, నువ్వు అర్జెంటుగా అతనికి వెళ్ళి చెప్పురాబో, అతను చనిపోబోతున్నాడు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పురాబో అన్నాడు. నేరుగా వచ్చేసాడు ప్రవక్త, రాగానే ఏం న్యూస్ వచ్చావు, ఏం న్యూస్ తీసుకొచ్చాడని చెప్పేసి ఆ రాజు ఎదురు చూస్తూ ఉంటే వెంటనే వచ్చి అన్నాడు, సీరియస్గా మొహం పెట్టి అన్నాడు, హిజ్కియా నువ్వు మరణం కాబోతున్నావు, అర్జెంటుగా నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియాకి ఏం చేయాలి అర్థం కాలేదు. గోడ తట్టు తిరిగి ప్రవక్త చెప్పాడంటే ఖచ్చితంగా అది దేవుని మాటే, ప్రవక్త చెప్పాడంటే దాన్ని మార్చడానికి వీలే లేదు, ఖచ్చితంగా జరుగుతుంది అది, ఎందుకంటే ఇది దేవుని మాట కాబట్టి, దేవుడు చెప్పినటువంటి ప్రవచనం కాబట్టి 100% జరుగుతుంది. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు పెట్టుకొని విలపిస్తున్నాడు, యాతన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, అయ్యా 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 అంటూ దేవుడి దగ్గర మొర పెడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అయితే వెంటనే మరల ఈ యొక్క ప్రవక్త వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మరలా పంపించాడు, వెళ్ళు అతని కన్నీళ్ళు నేను చూశాను, వెళ్ళు అతనికి 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నానని చెప్పుపో అన్నాడు. వెంటనే ప్రవక్త మరలా వెనక్కి వచ్చాడు, ఓదార్చుగా, ఈసారి ఓదార్పుగా అతని తల మీద చేయి పెట్టి అన్నాడు, హిజ్కియా ఇదిగో దేవుడు నీ కనికరించాడు, నీ కన్నీరు చూశాడు, నువ్వు మరలా బ్రతకబోతున్నావు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు, లే అని చెప్పి మళ్ళీ చెప్పాడు. చెప్పి వెంటనే అన్నాడు ఒక మాట, అద్భుతమైన మాట చెప్పాడు, చూద్దాం అది యెషయా 38వ అధ్యాయంలో 21వ వచనం చదువుకుందామా. మరియు యెషయా అంజూరుపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండును కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడనని చెప్పాను. ఇక్కడండి నేను మీకు చెప్పాల్సిన అస్తలేని విషయం ఏంటంటే, అంజూరుపు పండ్ల ముద్ద తీసుకొని ఆ ముద్దను తీసి ఆ పుండు మీద పెట్టాడు అన్నాడు. ఆ రోజుల్లో అతనికి భయంకరమైన క్యాన్సర్ రాచపుండు అనేవాళ్ళు, ఆ రోజుల్లో మందు లేదు, ఈ రోజులోనే మందు లేదు దానికి, క్యాన్సర్ ఇక్కడ కట్ చేస్తే అక్కడ వస్తుంది, అక్కడ కట్ చేస్తే ఇక్కడ వస్తుంది కదా, దాని స్టేజ్ దాటిందంటే దాని వేళ్ళు తన్నుకొని ఆ రక్తంలో కలిసిపోయిందంటే ఆ వేళ్ళు లోపలికి వెళ్ళిపోయినంటే ఎక్కడెక్కడికో పాక్కుంటూ వెళ్ళిపోద్ది క్యాన్సర్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈరోజు ఎంత టెక్నాలజీ వచ్చినా మెడికల్ సైడ్లోంచి, ఎంత మరి క్యూమోలు వచ్చినా, ఎంత నిన్ను థెరపీలు వచ్చినా క్యాన్సర్ నరికట్టడం కొన్ని స్టేజెస్లో అది వల్ల కావట్లేదు. అమెరికా లాంటి దేశాల్లోనే, గొప్ప గొప్ప టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి చైనా లాంటి దేశాల్లోనే ప్రియ దేవుని బిడ్డ దాన్ని బారిన పడి చనిపోతున్నారు ఇప్పుడు. మరి ఆనాడైతే అసలు ముందే లేదు. అయితే దేవుడు చెప్పాడు, యెషయాకి చెప్తున్నాడు, నువ్వు అర్జెంటుగా అంజూరుపు పండ్ల ముద్ద తెచ్చి అతని యొక్క పుండు మీద పెట్టమని చెప్పు అన్నాడు. సో ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదంటే, రాజుల గాయాలు కట్టేది, డాక్టర్లకు అంతుపట్టినటువంటి ఔషధం లేనటువంటి వాటిని కట్టి బాగు చేసేటువంటిది, రాజులకు మనోధైర్యం ఇవ్వగలిగింది, రాజుల కలవరాలు తీసేయగలిగింది, రాజుకున్నటువంటి యాతన తీసివేసి కన్నీరు తుడవగలిగింది, వారికి ఉన్నటువంటి శరీర బాధను తగ్గించగలిగింది. ఇన్ని రకాల బాధ్యతలు, ఇన్ని రకాల యాతనలకు ఔషధం ఈ అంజూరం. ఒకవేళ ఆ సమయంలో బయటికి వెళ్ళిపోయి అంజూరు పండు చూస్తే లేదనుకోండి, రాజు చనిపోతాడు కదా, ఆ రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది, శత్రు రాజులు చుట్టుముట్టుతారు, ఆ దేశంలో కొంతమంది రాజులు లేస్తారు పైకి, ఏ నేను రాజునంటే నేను రాజును అంటారు, మా నాయన తర్వాత నేనంటే మా మేనమాన తర్వాత నేనంటే, ఆ విధంగా రాజులు లేస్తారు పైకి, చిల్లర రాజు ఎంతోమంది లేస్తారు, గజిబిజి అయిపోద్ది ఆ రాజు వెనకాల కొంతమంది, ఈ వ్యక్తి వెనకాల కొంతమంది, ముక్కలైపోద్ది దేశం కదా, ఇన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. మరి అట్లాంటప్పుడు ఈ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు కాయలు కానీ కాయకపోయి ఉంటే రాజుల గాయాలు ఎవరు కడతారు, రాజుల యొక్క పుండ్లు ఎవరు స్వస్థపరుస్తారు, రాజ్యంలో కలకలాలు రాకుండా ఎవరు శాంతిపరుస్తారు, ఎవరు వారికి ధైర్యం ఇస్తారు చెప్పండి, రాజులను ఎవరు నిలబెడతారండి, రాజే దేశాన్ని నిలబెడతాడు, మరి రాజులు నిలబెట్టే వాళ్ళు ఎవరున్నారు తెలుసా. అంజూర పళ్ళకు దేవుడు ఆ కృపించాడు, నువ్వు నేను అంజూరప పండు లాంటి వాళ్ళం, అంజూరప చెట్టు లాంటి వాళ్ళం. ఆ టైంలో ఒకవేళ అయ్యా ఇప్పుడు కాదయ్యా నేను ఒక నెల తర్వాత కాస్తానయ్యా, అప్పుడు చక్కగా వర్షాలు పడతాయి, చల్లని గాలులు వేస్తాయి, అప్పుడు చాలా బాగుంటుంది వాతావరణం, అప్పుడు రండయ్యా, ఇప్పుడు ఈ వేడిలో నేను కాయలేను, ఈ వేడిలో నేను ఫలించలేను, నాకు తెలియదయ్యా నా వల్ల కాదయ్యా, ఇది నా కాలం కాదని చెప్పేసి ఒకళ్ళు పంపించేసి ఉంటే, ఒక అంజూరపు చెట్టు అంజూరు తోట అంతా పంపించేసుకుంటే హిస్కెన్ ఎవరు బాగు చేస్తారు, హిస్కియాకి ఎవరు ఫలం ఇస్తారు, హిస్కెన్ ఎవరు లేవనెత్తుతారు. ఎస్ ప్రే దేవుని బిడ్డ, మరి దేవుడే స్వస్థపరచొద్దు కదా, చేయి చాపి ప్రవక్తను ముట్టి స్వస్థపరచని చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ఎందుకంటే క్యాన్సర్ను సహితం స్వస్థపరిచేటువంటి ఆ గొప్ప ఔషధాలను దేవుడు అంజూరు పొలంలో ఉంచి ఉన్నాడు.
కాబట్టి నాకు సమయం లేదు, నేను ఫలించే కాలం కాదు, నాకే బాగలేదు, నా ఇంట్లో పరిస్థితే బాగలేదు, నా కుటుంబమే బాగలేదు, నా మైండే బాగలేదు, నా బతుకే బాగలేదు, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నా అనారోగ్య పరిస్థితి బాగలేదు, బాగున్నప్పుడు చూస్తానులే, అప్పుడు వచ్చి చేస్తానులే, అప్పుడు ఫలిస్తానులే అంటే చెప్పండి దేవుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు కాదు నువ్వు ఫలించాల్సింది, ఇప్పుడే. నాకు ఎప్పుడు అవసరం నువ్వు అప్పుడు కావాలి తప్ప, నువ్వు ఎప్పుడు ఫలిస్తావు అప్పుడు నేను రాను. ప్రైజ్ లడాలే లూయా. ప్రతి సేవకుడు ఒక సైనికుడు లాంటి వాడు. ప్రతి సేవకుడికి ఎన్ని కష్టాలున్నా ప్రతి సేవకుడి గుండె మండుతూనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రతి సేవకుడు గుండెల్లో ఏదో ఒక కుటుంబానికి వచ్చిన కలతను బట్టి మండిపోతూనే ఉంటాడు. ఎవరో ఒకరేదో అని ఉంటారు, గుండెల్లో బాధ. నిజమైన సేవకుడు నిద్రపోడు రాత్రుళ్ళు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని రోజులు మరి కలతతో కలవరంతో ఆయన బ్రతుకుతూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, సంఘములో సంఘాన్ని పోషించలేక కొన్నిసార్లు సంఘంలో ప్రజలకు సరైన జవాబు చెప్పలేక సంఘంలో వచ్చినటువంటి సంబంధం లేనటువంటి కష్టాలకు తాను బాధ్యత వహిస్తూ ప్రియ దేవుని బిడ్డ ఎన్ని కష్టాలు పడతాడు పాస్టర్. అడ్డు తిరిగి సమస్య పాస్టర్ మీదకే వస్తుంది, సంఘం మీదకే వస్తుంది. సంఘంలో ఎవరు పాడైపోయినా, సంఘంలో ఏ అతిక్రమం ఎవరు చేసినా అది పాస్టర్ మీదకే వస్తుంది ఖచ్చితంగా. ఏం చెప్తున్నారు మీరు, ఏం బోధిస్తున్నారు మీరు, ఇదేనా చెప్పేది? చర్చికి వచ్చేళ్ళంత ఇంతేనా? బయట వాళ్ళు ఎంత తాగినా, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎన్ని సినిమాలు చూసినా, ఎక్కడ బోర్ల పడిపోయినా, ఏ మరి దొంగతనం చేసినా, ఏ హత్య చేసినా వాడిని ఎవరేమనరు. సంఘానికి వచ్చి వాళ్ళు ఒక్క ఏదైనా చిన్న మిష్ట జరిగిందా అయిపోయింది, ఇక సంఘం మొత్తం కూడా బజార్లో పెట్టేస్తారు. అంతేకాదు కాపరి మీదకి వచ్చేస్తారు. ఏమయ్యా నువ్వు ఏం చెప్తున్నావు, ఏమమ్మా నువ్వు ఏం బోధిస్తున్నావు, ఇదే నువ్వు బోధించేది? సంఘానికి వచ్చినంత చెడిపోతున్నారు, సంఘానికి వచ్చినంత నాశనం అయిపోతున్నారు. ఈ సంఘం తీసేయాలి, ఈ సంఘం లాగేయాలి, దీన్ని పిండి చేసేయాలి. ఇంతమంది ఎన్ని రకాలు మాట్లాడతా తెలుసా? ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని రకాలుగా వస్తుంటే సమస్యలు. అందుకని నాకు కాలం బాగలేదయ్యా, నా మనసు బాగలేదయ్యా, నేను ఫలించలేకపోతున్నానని చెప్పడానికి లేనే లేదు. నువ్వు ఎన్ని కష్టాలన్నారు రా, మరలా లేచి వెంటనే పరిచర్య పోవాల్సిందే. అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళాల్సిందే, ఇక్కడికి వెళ్ళు అంటే వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నేను లేదు ప్రభు, నా మనసు బాగలేదయ్యా, నేను కూర్చొని నేను చెప్పలేనయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నా బతుకే బాగలేదు, నా సాక్ష్యమే బాగలేదు, నేను ఇంకోళ్ళకేం చెప్పనయ్యా, ఇంకోళ్ళకేమని చెప్పాలయ్యా, లేదయ్యా నేను చెప్పలేనయ్యా అంటానికే లేదు. ఒకసారి సమూయేలు బాగా ఏడ్చుకుంటూ ఉన్నాడు, ఎందుకంటే తాను అభిషేకించినటువంటి రాజు సౌలు తప్పిపోయాడు. అట్లాంటి టైంలో శామ్యులు ఏడుస్తున్నాడు మొట్టమొదటిసారి, అతను ఏడవటం అక్కడే చూస్తుంది మనం. చూద్దాం మనం మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయంలో మనం ఒకటి చదువుకుంటాం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గురించి నువ్వెంత కాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్తలహేమిడని యెషయా వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమింతును అని చెప్పి యెషయా చెప్పాడు. నీ కొమ్మును తైలంతో నింపుకొని ఇప్పుడు అర్జెంటుగా బెత్లెహేమ్కి వెళ్ళు అని చెప్తున్నాడు. నేను యెషయా కుమారులు ఒకరిని అభిషేకించబోతున్నాను, గో అన్నాడు. నేనా ప్రభు? అయ్యా చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్రతిష్ఠించబడి పాలు విడిచి ఒక్కరోజు కూడా కాకుండానే వచ్చి దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నాను. చిన్ననాటి నుంచి తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు దూరమై ఉన్న ఊరికి దూరమై ఈ సేవలో నేను ఉంటూ నలిగిపోయి ఎదిగి ఇంతవరకు తీసుకొచ్చాను. అయ్యా నేను రాజుగా అభిషేకించి అందరము నిలబెట్టి ఇతడు మీ రాజు, దేవుడు అతను అభిషేకించాడు అని అతని తల మీద తైలం పోసి అందరికి పరిచయం చేసి ఒక రాజు నియమిస్తే అతను నా కళ్ళ ముందు తప్పిపోయాడు. అయ్యా లోకలు కలిసిపోయాడు, అంత ఆర్భాటంగా పెద్ద పండగ చేసి అందరిని పిలిచి అతనికి ప్రత్యేకమైనటువంటి మాంసపు జబ్బనిచ్చి అతన్ని ప్రత్యేకించి ఇతడు రాజు అని ప్రకటించిన తర్వాత తప్పిపోయాడయ్యా. నేనేం తప్పు చేశానయ్యా, నేనేం పాపం చేశానయ్యా, నా సేవ ఓడిపోవడానికి కారణమేంటయ్యా, నా సేవ చల్లారిపోవడానికి కారణమేంటయ్యా, నేను అపాయింట్ చేసిన వ్యక్తి నా కళ్ళ ముందే అయ్యా పాపలో పడిపోవడానికి కారణమేంటయ్యా, నేనేం తప్పు చేశానయ్యా, నా సేవలు ఎందుకు ఇటువంటి అపశృతి వచ్చిందయ్యా అని చెప్పేసి ఓ ఏడ్చుకుంటా, నేను వెళ్ళలేనయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నేను ఎట్లా పోవాలయ్యా అంటున్నాడు. అవన్నీ చెప్పొద్దు నువ్వు అర్జెంటుగా బయలుదేరన్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సో కొన్నిసార్లు మనం మనకు సేవలో కొన్ని అపజయాలు ఎదురైనప్పుడు, కొన్ని అపస్థతులు ఎదురైనప్పుడు మనం అంటాం ఎట్లా పోవాలయ్యా, నేను నా ముఖం ఎట్లా చూపించాలయ్యా, నాతో ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తి పాపం చేస్తే, నేను పరిచయం చేసిన ఒక వ్యక్తి పాపం చేస్తే, నేను అపాయింట్ చేసినటువంటి ఒక చర్చి సంఘ పెద్ద పాపం చేస్తే, అయ్యా నేను ఏ ముఖం పెట్టుకోవాలయ్యా. నాకు దేవుడు చెప్తాడని అంటే ఏ దేవుడు చెప్పలేదా నీకు ఆ రోజు పలానా వ్యక్తి పాపం చేస్తాడని, దేవుడు చెప్పలేదా పలానా వ్యక్తి కృంగిపోతాడని,
నీతో అన్నీ మాట్లాడతాడు, చిన్నప్పటి నుంచి మాట్లాడాడు కదా, ఏలి కుటుంబాన్ని గురించి మాట్లాడాడు కదా, వాళ్ళ నాశనాన్ని గురించి మాట్లాడాడు కదా, మరి సౌలు గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇతడు గొప్పడవుతాడు, గొప్ప రాజు అని ప్రకటించావే, మరి ఈయన గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి సమూయేలును అడిగితే ఏం చెప్తాడు ఆయన? మనల్ని కూడా అడుగుతారు కొన్నిసార్లు, నీకు చెప్పలేదు దేవుడు అప్పుడెప్పుడు చెప్పాడన్నావు, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడన్నావు సేవకి, ఆనాడు పిలిచిన దేవుడు ఈరోజు కష్టాలు వస్తుంటే శ్రమలు వస్తుంటే చెప్పడా అంటే ఏం చెప్తామండి? కొన్ని చెప్పడు దేవుడు, చెప్పని వాటి గురించి మనం అడగటానికి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అర్జెంటుగా ఖాళీని నీ కొమ్మును నింపో, రెడీ అవ్వు అన్నాడు. ఎందుకంటే ఇంకొక వ్యక్తిని అభిషేకించబోతున్నావు, ఇంకొక వ్యక్తిని నువ్వు చేయబోతున్నావు, పదా. మరలా తల ఉంచుకున్నాడు, కొమ్ము నింపుకున్నాడు, మరలా వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. ఒక నేను వెళ్ళనయ్యా, నాకు వద్దయ్యా, నేను చేయనేనయ్యా, నా వల్ల కాదయ్యా అంటే దావీదుని ఎవరు అభిషేకిస్తారు? హృదయానుసరుడైనటువంటి దావీదుని ఎవరు అభిషేకిస్తారు? ఎవరు అతన్ని అపాయింట్ చేస్తాడు రాజుగా? ప్రియ దేవుని బిడ్డ, ఓడిపోయినప్పుడు మనం అక్కడే పడిపోయి ఉంటే, మన కొమ్ముని ఖాళీ చేసుకుని, మన హృదయాన్ని ఖాళీ చేసుకుని, మన విశ్వాసాన్ని ఖాళీ చేసుకుని, మన నమ్మకాన్ని ఖాళీ చేసుకుని అక్కడే పడిపోయి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ దేవుడు చేయబోతున్న మహాద్భుత కార్యాలు ఎవరు చేస్తారు? ఎవరు దానికి పునాది వేస్తారు? ఎవరు తీసుకెళ్తారు? వెంటనే అతడు ఏం చేశాడు తెలుసా? మరలా నింపుకొని బయలుదేరాడు. ఇది నా దుఃఖకాలం అయ్యా నేను పోలేను, నా శ్రమల కాలం అయ్యా నేను పోలేను అని చెప్పడానికి లేదు. సేవకుడికి, విశ్వాసికి, ప్రార్థన వీరులకి, పెద్దలకి, సంఘంలో ఉన్నటువంటి పరిచారకులకి కాలము లేదు, ఆ కాలం లేదు. ఎప్పుడైనా ఫలించాలి, ఎప్పుడైనా పనిచేయాలి, ఎప్పుడైనా పరిగెత్తాలి, ఎప్పుడైనా ప్రతి దానికి నువ్వు ఉండాల్సిందే, ప్రతి దానికి నువ్వు ముందుండాల్సిందే. ప్రైస్ ద హల్లెలూయా, ఎందుకంటే నువ్వు దేవుని గుండె చప్పుడివి. ప్రైస్ ద హల్లెలూయా, నువ్వు దేవుని ఊపిరివి. ప్రైస్ ద హల్లెలూయా, ఆయన రాజ్య భారం నీ మీద పెట్టాడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు, పని చేస్తే ఆయన రాజ్యం కట్టాలని చూస్తూ ఉన్నాడు. ఇది బాధ్యత అనాలా, భాగ్యం అనాలా? రెండు. బాధ్యతను బాధ్యతగా నెరవేర్చినప్పుడు అది నీకు భాగ్యంగా తిరిగి రాబోతున్నది. గొప్ప భాగ్యం దేవుడు నీకు అది అనుగ్రహించబోతూ ఉన్నాడు. నడిచేటప్పుడు చాలా భారంగా ఉంటుంది. విత్తనాలు వేసేటప్పుడు రైతుకి కన్నీళ్ళాగవు, పొలము దున్నేటప్పుడు కన్నీళ్ళాగవు, కానీ పంటకు వచ్చాడు మాత్రం పనులు మోసుకొని సంతోషగానలు చేసుకుంటూ వస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నాకు ఇది కాలం కాదు దేవా, నేను చేయలేను దేవా, నా వల్ల కాదని చెప్పడానికి లేదు. ఒకవేళ అలా చెప్పగలిగితే నెక్స్ట్ లెవెల్ లేదు మన జీవితంలో, ఇంకా నెక్స్ట్ బ్రతికే లేదు ఇంకా మనకు. మన సేవకి ఆగిపోయినట్టే, మన గానం ఆగిపోయినట్టే, మన పరిచర్య ఆగిపోయినట్టే. వాళ్ళు నన్ను ఇలా అంటున్నారు ప్రభా, వీళ్ళు అలా అంటున్నారు ప్రభా, వాళ్ళు నిందిస్తున్నారు ప్రభా, వీళ్ళు అవమానపరుస్తున్నాను ఆయన, అయ్యా నేను చేయలేను, అయ్యా నేను పోలేను, అయ్యా పరిచర్య ఆపేసావా, పనిని ఆపేశారా, పాట పాట ఆపేశావా? నెక్స్ట్ లెవెల్ నీ చేతితో నువ్వే కోల్పోబోతున్నావు, నెక్స్ట్ లెవెల్ నీ చేతితో నువ్వే దాన్ని తీసేసుకోబోతున్నావు. అందుకే అవమానమైన, నిందైన, కష్టమైన, బాధైన నువ్వేం చెబితే చేస్తాను ప్రభా, నీకోసం ఏదైనా పడతాను ప్రభా, నీకోసం ఏదైనా భరిస్తాను ప్రభా అని చెప్పి నువ్వు సిద్ధంగా ఉంటే ఎంత దూరం ఎక్కిపోతావు? నీ దేవుడు ఎంత దూరం తీసుకొని వెళతాడు? అంజూరు చెట్టు ఎందుకు చెప్పించబడింది అంటే, నాకు ఇది కాలం కాదు ప్రభా, నేను ఫలించను, నాకు ఇది మనసు బాగలేదు ప్రభా, నేను ఫలించను, నేను సరిగ్గా నా పరిస్థితులు బాగలేవు ప్రభా, నేను ఏమాత్రం ఫలం ఇవ్వలేను, వెళ్ళలేను, రాలేను, ప్రార్థన చేయలేను కదా, పని చేయలేను అంటే అని అన్నది కాబట్టి, ఆకులు తప్ప ఫలాలు లేవు కాబట్టి. ప్రతేవుని బిడ్డ, శపించబడింది నెక్స్ట్ ఇక దాని ఫలాలు లేకుండా పోయాయి. ఈరోజు మనం నువ్వు నేను అలా చెప్పకుందుముగాక, ఎప్పుడైనా సరే సిద్ధ మనసును జోడు తొడుగుకొని సిద్ధపడి ఆయన చెప్పిన పనికి బయలుదేరేదముగాక, ఆశ్వదించబడేదముగాక. ప్రైస్ ద హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటామా? ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలల ఉంచి ప్రార్థన చేసుకుంటాం. నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. పని చేసి చేసి అలసిపోయావేమో, నిందలో అవమానంలో కృంగిపోయి దిక్కులేని పరిస్థితుల మధ్యలో విలపిస్తున్నావేమో. ఎంత పని చేసినా పేరు లేక, ఖ్యాతి లేక, ఒకవేళ ఎప్పుడు నాకు పేరు వస్తుంది, ఎప్పుడు నాకు ఖ్యాతి వస్తుంది, ఎప్పుడు నాకు ప్రతిఫలం వస్తుంది, ఎప్పుడు నాకు హెచ్చింపు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు విలపిస్తున్నావేమో, విలపిస్తున్నావేమో. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. నువ్వు ఆయన హృదయ స్పందనవి, ఆయన ఊపిరివి నువ్వు. ఆయన నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరుడు, ఆయన నిలబెట్టబోతున్నాడు, ఆదరించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తలల ఉంచి. ఏసయ్యా, 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 అయ్యా నా జీవితంలో ఎన్నోసార్లు పొరపాటు చేశాను ప్రభా, నీ మాట వినకుండా తప్పించుకొని పోయిన అనుభవం ఉంటే క్షమించండి అయ్యా. నీ మాట వినకుండా ఎవరో మాటలను పట్టించుకొని ప్రభా,
నీ సేవకాడిని పక్కన పడేశానయ్యా, నీ గానాన్ని పక్కన పడేశానయ్యా, నీ పరిచయని పక్కన పడేశానయ్యా. అయ్యా ఇప్పుడు ఎందుకో గుండెల్లో దిగులు, బాధ, సంతోషం దూరం అయిపోయింది, సమాధానం దూరం అయిపోయింది, ఆనందం దూరం అయిపోయింది, పరిశుద్ధత దూరం అయిపోయింది. అయ్యా నా ఆలోచనలు మారిపోయాయి, నా బ్రతుకంతా చీకటి అయిపోయింది అయ్యా, నా జీవితం అంతా చీకటి కోణంలో ముసురుకొనిపోయింది అయ్యా. నన్ను నిలిపయ్యా, నన్ను నిలబెట్టయ్యా. అందరు నోరుతెచ్చి దేవుని అడుగుదామా, అద్భుతం చేయబోతున్నాడు దేవుడు, నీ జీవితం తిరిగి లేవనెత్తబోతున్నాడు. నువ్వెక్కడ పడిపోయావో పడిపోయిన గోతు నుంచి లేవనెత్తబోతున్నాడు, నిన్ను కృంగిపోయిన పరిస్థితి నుంచి లేవనెత్తబోతున్నాడు. ఎస్సయ్యా సంఘానికి వెళ్ళిన రోజులు సహోదరుడా, సహోదరి లే, ఇప్పుడే దేవుడిని అడుగు. అయ్యా అయ్యా విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నానయ్యా, విశ్వాస జీవితంలో మాధుర్యాన్ని పోగొట్టుకున్నానయ్యా, నన్ను తిరిగి లేవనెత్తయ్యా, తిరిగి నన్ను కట్టు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం, మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రండి నాయన, కృపతో నింపండి నాయన, దయతో నింపండి ప్రభు, అభిషేకముతో నింపండి ప్రభు, ఆశీర్వాదముతో నింపండి మీ ప్రజలను తండ్రి. ఎవరు ఫలించడం ఆగిపోకుండా వారి పరిచర్య, వారి గానం, వారి యొక్క అయా సాహిత్యం ఏది కూడా ప్రభు తండ్రి ఆగిపోకుండా నిలబెట్టమని అడుగుచున్నాము తండ్రి. ఎవరు ఫలరహితంగా ఉండటానికి వీలు లేదు నాయన, ఫలరహితంగా బ్రతకడానికి వీలు లేదు ప్రభు. ఫలింప చేయండి తండ్రి, ఫలములతో నింపండి ప్రభు. మేమందరం రాజులు ఓదార్చేవారిగా, గాయములు కట్టేవారిగా ప్రభువా, రాజులు ధైర్యపరిచేవారిగా మా జీవితాలు మార్చండి అయ్యా. మీరే కృప చూపు నడిపించి బలపరచమని, సహాయించమని, మీరు అభిషేకించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా ఫలించడి అంజూరం వలె రాజులను అధికారులను ఓదార్చేటువంటి, గాయములు కట్టేటువంటి గొప్ప ఔషధంగా నీ జీవితాన్ని మార్చి నిలబెట్టునుగాక, ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప.
గెలుచుకున్నది నీ కృప. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా, జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ పారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు 2. మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.